మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మామూలుగా దేవునికి నైవేద్యంగా పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్ని చోట్ల పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం కూడా నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. భద్రాద్రిలో ఇప్ప పువ్వుని నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఆలయ ప్రాంతాల్లోని ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు. అక్కడక్కడ దేవుళ్ళకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట. కొన్ని ఆలయాల బయట జంతు బలి జరుగుతుండడం అందరికీ తెలుసు, కానీ ఆలయం లోపల మాంసాహారం నైవేద్యంగా పెట్టడం మనకి ఎక్కడా కనిపించదు. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలో మాత్రం పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. శివుడికి చేపలేంటి, ఇలాంటి వింత ఆచారాలేంటని అనుకుంటున్నారా? భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణాల్లో పేర్కొనలేదా? అలాగే ఇక్కడ ఇదో ప్రత్యేకమైన ఆచారం అంతే. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరనే నైవేద్యంగా సమర్పిస్తారు. రుచిగా వండిన చేపల కూర శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని, తద్వారా ఆ భోళాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు. ఆచారం, పద్ధతులేవైనా భగవంతుణ్ణి వేడుకోవడం, ప్రసన్నం చేసుకోవడమే కదా అంతిమం. ఆయన చల్లని చూపు తగిలితే చాలు, అదే 10,000 అంటున్నారు భక్తులు. పంచలింగాల్లో ఒకటైన గుంప సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి నదీ తీరంలో వెలసిందే. జంజువతి, నాగావళి నదుల పవిత్ర సంగమం ఈ ఆలయ సమీపంలోనే దర్శించవచ్చు. ఈ గుంప సోమేశ్వర ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్టు ఇక్కడి స్థల పురాణాల బట్టి తెలుస్తోంది. బలరాముడు తన నాగలి సాయంతో గంగను ఇక్కడికి రప్పించాడు కాబట్టి ఈ నది నాగావళిగా ప్రసిద్ధి చెందింది.